खुशखबर खुशखबर खुशखबर, जय दादा दी शॉपिंग मॉल बेला की तरफ से 999 के कपड़े खरीदने पर एक कूपन फ्री। 1/3/2024 से लेकर 31/5/2024 तक ये ऑफर, आइए खरीदिए और इनाम में इलेक्ट्रिक स्कूटी और ड्रेसिंग टेबल पाइए। हमारे पास शादी ब्याह के सभी प्रकार के अच्छे और ब्रांडेड शूटिंग शर्टिंग साड़ियाँ ड्रेस मटेरियल मेंस वियर किड्स वियर लेडीज वियर उपलब्ध है, वो भी कम दामों में। 999 की खरीदी पर एक कूपन फ्री और घर ले जाइए स्कूटी ड्रेसिंग टेबल। हमारा पता है मेन रोड बेला। नमस्कार, मैं मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बेला मंडल के भादी गाँव में मेला लगा हुआ है और इन 3 दिनों के मेले में श्रद्धालु अपनी मनोकामनाएं लेकर आते हैं, नंदेश्वर की पूजा करते हैं। इसी संदर्भ में आज पहुँचे आलय में पूजा अर्चना की और कहा है कि भोला शंकर के दर्शन होना ही किस्मत की बात है। కష్టాలతో పాపాలతో నడుస్తున్నటువంటి కలియుగం, మరి నాడు ఈ కలియుగంలో నడుస్తున్నటువంటి అనేక ప్రజలకు ఇబ్బందులు, ప్రజల కష్టాలు నష్టాలన్నీ కూడా తొలగిపోవాలని, ప్రత్యేకంగా మన శివరాత్రి రోజు ఏ దేవుడు కూడా రాత్రి ఉంటాడు, మరి రోజు మన శివుడు నందీశ్వరుడు మరి రాత్రి వారు జన్మిస్తారు కాబట్టి ఈ రాత్రి జన్మించడం వల్ల ఈ రాత్రులలో అనేక అసంఘటిత కార్యక్రమాలు సంఘ విద్రోహటువంటి సంఘంలో జరుగుతున్న చెడు అలవాట్లన్నీ కూడా రాత్రి పూటనే జరుగుతాయి కాబట్టి అందుకే మన శివుడు కూడా రాత్రి జన్మనిచ్చి రాత్రి ఏం జరుగుతున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా అరికడతాడు కాబట్టి శివుడు అంటే భోలా శంకరుడు, భోలా శంకరుడు మరి అందరూ కూడా భోలాతనంతో భక్తులందరికీ ప్రజలందరినీ సుఖంగా ఉంచడానికి కొరకు అనేక మరి మన శివుడు అనేక కార్యక్రమాలు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తాడు. అందుకొరకే ఈరోజు ఈ శివుని దర్శనం నందీశ్వరం దర్శనం తీసుకోవడం మనందరి అదృష్టం కాబట్టి ఇక్కడ మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈరోజు బాధి నందీశ్వరం దగ్గరికి మరి ఇక్కడికి ఎందరో మంది పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా దర్శనానికి వస్తారు. దర్శనానికి రావడానికి మీరు చూస్తూ ఉన్నారు, గతంలో చాలా ఇబ్బందులు ఉండేటి మరి ఇలా బాధికి రావడానికే ఒకప్పుడు రోడ్డు లేని సౌకర్యం,
ఇలా బాధి తర్వాత మన మార్గం మీద వర్షం నీళ్లు పడ్డ అప్పుడు నీళ్లు కూడా ఉన్నప్పుడు ఆ బండలకి నచ్చడం కూడా భక్తులకు చాలా ఇబ్బంది ఉండేది. ఈయన 75 లక్షల రూపాయలతోటి 75 లక్షల రూపాయలతోటి మనం అక్కడ బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేసుకున్నాం. మరి ఇక్కడ మనుకు గూడలు కానీ వాడగూడలు కానీ ఇక్కడ కూడా ఆదివాసులకు 80 లక్షల రూపాయలతో సిసి రోడ్లు కానీ అన్ని ఊరుకు కనెక్షన్ చేసుకొని మరి కుమ్రం భీం కుమ్రం జూరు యొక్క విగ్రహాలు ఇప్పుడు పెట్టుకుంటున్నాం, షెడ్లు వేసుకుంటా ఉన్నాం. ఒక దురదృష్టం, చాలా రోజుల ముందేటటువంటి కార్యక్రమం 10 లక్షలు మనం ఎప్పుడో మంజూరు చేసుకున్న కొద్దిగా ఆలస్యమైంది. అది వాస్తవం. ఏది ఏమైనా మీరు ఒకసారి చూడండి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం అందరం కూడా మన హిందూ అయితే ధర్మం హిందుత్వం అనేటటువంటి చెప్పుకునేటటువంటి నాయకులకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా నిజంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో అనేక మందిరాలు నిర్మాణం చేసుకున్నాం, అనేక ఆలయాలు నిర్మాణం చేసుకున్నాం. హిందూ మతము హిందూ ధర్మం, అందుకొరకే మన ధర్మాన్ని, ధర్మం అంటే మనం నడిచేటటువంటి పద్ధతి, మనం మంచి పద్ధతిలో నడచడమే ధర్మం. వివిధ బ్రాహ్మణ సందిర్ వాతరూరు మా ఊరు వెత్తలి సందిర్కే శివరాత్రి శుభాకాంక్షలకు. ఇదో శివరాత్రి ఉత్సవాలు తినవలకున్న పాటు దాదాపుగా మా ఊరు దాదో ఆచి బాబునాల్ బస్కెడలో ఇటు పూర కేడమంతా కేడమ్మనకే శివున నందిత ఇదు శివపిండ పూజకి సిగును నందిత పూజకి సిగును బగటలో గంగతల్ ఏర్ తచ్చుకుని పూజ కీసుకును ఈ బస్కెడలో తాకుసారు మంతేర్ ఈతా కూడి బంగారు సిలేక్ ఇది రాజాలేరా టైమున బస్కే అంత కొయ్యో మా కొడుకు సిలేక్ మా ఊరు దాదో బాబు నాకు కీసేరు మంతేర్ ఇంకే గుడి పెంచున్న బాయ్ వాళ్ళు ఇంత కలర్ ముల్లర్ మంతా ఒకప్పుడు గుడి తగ్గు మత్తాయి మచ్చలే తాను మా ఊరు సముద్రం కష్టపడిసి దాదో బాబు నాకు ఇద్దేరు అని గుడి ఇంకేం మంతా ఆనే సదల్పూర్ మంతా ఆనే ఇది గుడికే నారాయణ గుడి మంతా ఈ ముందే గుడి మంతా ఈ గుడికి వాళ్ళు ఒకప్పుడు మా ఊరు రాజులకు తయారు కీతంగా రాజులకు తమ్ము కాపుకి తిరిగే వాసుకును ఆనే ఇంకే మా ఊరుకు సంధి ఇంకే మా ఆదివాసి తునిలలాయో దుసర జాతి తునిలలాయో సంధి హర్ర జాతి నువ్వు పేను నంది నందీశ్వరు వీర నందీశ్వరుడు ఇంకే బాన్ పావే మాతకే ఊర్చుంది తానకే ఇడ్చుకున్నావా కామాయానికే అని భావమంతా ఇదో భయ మహాని గుర్తు తీర్థాసి ఇంకే శివరాత్రి దగ్గే జాగరణ తీసి ఒక్క పొద్దు ఉపవాసం శివ మొదలు ఏకాదశి తలు పీతకే దుద్రోజుగా చుట్టుకిందే ఆనే ఏకాదశి పీతకే శివ పారాయణం చుట్టుకిందే బోన్ బోన్ ఇంకే భావమాత ఆన్ జయ జయకారాశర్ మంతా ఇద్దరు వేస్తారే సమదిర్పుడే రామ రామ్ రామ్.